జై 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 గణేశ, జై 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 జై. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వినాయకుడికి 3 రోజుల 2 పూట్ల ఘనంగా పూజ చేసి మేమైతే 3వ రోజు నిమజ్జనం ఇలా అయితే చేసాము. 3వ రోజు పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇలా దేవుడికి వాడిన పత్తి, దేవుణ్ణి ఇలా అన్ని పూజా సామాగ్రి అన్ని ఒక దాంట్లో పెట్టుకొని మేమైతే బైక్ మీద ఇలా వెళ్ళాము. మేము మా వినాయకుడిని నిమజ్జనం ఎక్కడ చేసామంటే కుక్కట్పల్లిలో అశోక వన్ మాల్ దగ్గర లెఫ్ట్ సైడ్ సందులో కొంచెం బాగా స్ట్రైట్ గా వెళ్తే మనకి రైట్ సైడ్ రంగదాముని అనే ఒక చెరువు కనిపిస్తుంది. ఆ చెరువులో అయితే మేము మా వినాయకుడిని నిమజ్జనం చేసాము. మొత్తం ఆ ఏరియా అంతా వీడియో తీసాను, వీడియోలో అయితే చూసేయండి. ఇదే అండి రంగనామని చెరువు. అక్కడ స్టార్టింగ్ లోనే దేవుడికి వాడిన పత్రి, పూజా సామాగ్రి అన్ని ఇక్కడ అయితే వేసేసుకోవాలి. ఈ ప్లేస్ ఆపోజిట్ లోనే చెరువు ఉంటది, అక్కడ ఉన్న వాళ్ళకి మన వినాయకుడిని ఇస్తే వాళ్లే చక్కగా మనకి నిమజ్జనం అనేది చేసేస్తారు. చిన్న చిన్న వినాయకుళ్ళనే అయితే ఈ ప్లేస్ దగ్గరలో అయితే నిమజ్జనం చేశారు. పెద్ద పెద్ద వినాయకుళ్ళని నిమజ్జనం చేసే ప్లేస్ చూడాలి అంటే ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళాలి, అది కూడా చూపిస్తాను. కంప్లీట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మేమే వెళ్ళి నిమజ్జనం చేసేసరికి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. ఇక్కడేనండి పెద్ద వినాయకుల్ని నిమజ్జనం చేసే చోటు. గణపతి పప్ప మూయ మంగళ పూతి మూయ. చూసారు కదా, థర్డ్ డేనే ఇంత మంది జనం ఉన్నారు, ఇంకా 5th day, 9th day, 11th day ఇంకెంత మంది ఉంటారో మేము ఒకే వదిలేస్తున్నాను. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.